ఈరోజు మనము ఆరో తరగతికి సంబంధించిన మే సుభాషితాలు పాఠంలోని భాషాంశాలను గురించి తెలుసుకుందాం. భాషాంశాలలో సమానార్థక పదాలు, సొంత వాక్యాలు, వ్యతిరేక పదాలు, ప్రకృతి వికృతులను ఇవ్వడం జరిగింది. ముందుగా మనము సమానార్థక పదాలను గురించి తెలుసుకుందాం. ముందుగా మనకు సమానార్థక పదాలు లేదా పర్యాయ పదాలు అంటే ఏమో తెలియాల. సమానార్థక పదాలు అంటే ఒక అర్థాన్ని ఇచ్చే పదాలను సమానార్థక పదాలు అంటారు. బాగా జాగ్రత్తగా గమనించండి, ఒకే అర్థాన్ని ఇచ్చే పదాలను సమానార్థక పదాలు లేదా పర్యాయ పదాలు అంటారు. అంటే కానీ అర్థం ఒకటే, పదాలు వేరుగా ఉంటాయి కానీ అర్థం మాత్రం ఒకటిగా ఉంటుంది. మీకు ఇక్కడ ఉదాహరణగా నేను వివరిస్తాను, జాగ్రత్తగా విని నోట్స్లో రాసుకోవాలి. వృక్షాలు మనల్ని రక్షిస్తాయి, కరువుల రక్షణ మనందరి బాధ్యత. అంటే ఇందులో ఒకే పదానికి, ఇప్పుడు ఒకే పదం ఈ వాక్యంలో ఒకే పదానికి సంబంధించిన అర్థాలు ఉన్నాయి. ఆ అర్థాలు ఏమిటో మనం ఇప్పుడు తెలుసుకోవాలి. ఇంకొకటి రెండవది చూడండి, పిల్ల విద్యార్థులు, భాస్కరుడు తూర్పున ఉదయిస్తాడు, లోకానికి వెలుగునిచ్చేవాడు సూర్యుడు. ఇక్కడ చూడండి, వృక్షాలు మనల్ని రక్షిస్తాయి, తరువుల రక్షణ మనందరి బాధ్యత. వృక్షాలు, తరువులు, ఇది ఒకటే అన్నమాట, అర్థం ఒకటే. తరువులు అన్న, వృక్షాలు అన్న, అర్థం ఒకటే. వృక్షాలు, తరువులు. రెండవది చూడండి విద్యార్థులు, జాగ్రత్తగా నోట్బుక్లో రాసుకోండి. భాస్కరుడు తూర్పున ఉదయిస్తాడు, లోకానికి వెలుగునిచ్చేవాడు సూర్యుడు. ఇక్కడ ఈ వాక్యంలో భాస్కరుడు అనే పదము అన్న సూర్యుడు అనే పదానికి అర్థము ఒకటే. అంటే మనకు భాస్కరుడు ఉదయం తూర్పున ఉదయిస్తాడు, అంతేకాకుండా ప్రపంచానికి లేదా విశ్వానికి మనకు ప్రకాశాన్ని ఇస్తాడు, ఇచ్చేవాడు సూర్యుడు. ఇక్కడ భాస్కరుడు సూర్యుడు అనే పదాలకు అర్థం ఒకటే. సూర్యుడు. ఇక్కడ మూడవది చూడండి, యుద్ధాల వలన అనేక నష్టాలు ఉన్నాయి, కాబట్టి రణం లేకుండా కలిసిమెలిసి ఉండాలి. ఇక్కడ ఈ వాక్యంలో యుద్ధాలు అన్న, రణం అన్న రెండు పదాలకు అర్థము ఒక్కటే. యుద్ధం అన్న, రణం అనే పదానికి అర్థము ఒకటే. మళ్ళీ ఒకసారి చూడండి, వృక్షాలు మనల్ని రక్షిస్తాయి, తరువుల రక్షణ మనందరి బాధ్యత. అంటే ఈ వాక్యంలో వృక్షాలు, తరువులు అనే పదానికి అర్థం ఒక్కటే. రెండవ వాక్యం చూడండి, భాస్కరుడు తూర్పున ఉదయిస్తాడు, లోకానికి వెలుగునిచ్చేవాడు సూర్యుడు. ఈ వాక్యంలో భాస్కరుడు, సూర్యుడు అనే పదానికి అర్థము ఒకటే. వీటినే సమానార్థక పదాలు లేదా పర్యాయ పదాలు అని పిలుస్తారు. మూడవది చూడండి, మూడవ వాక్యం చూడండి, జాగ్రత్తగా నోట్స్లో రాసుకోండి. యుద్ధాల వలన అనేక నష్టాలు ఉన్నాయి, కాబట్టి రణం లేకుండా కలిసిమెలిసి ఉండాలి. యుద్ధం అన్న, రణం అన్న రెండు పదాలకు అర్థము ఒకటే. జాగ్రత్తగా బోర్డు వైపు గమనించండి పిల్లలు, జాగ్రత్తగా. మీకు ఇక్కడ వ్యతిరేక పదాలను ఇవ్వడం జరిగింది. అంటే వాక్యంలో గీత గీసిన పదానికి మనం వ్యతిరేక పదం రాయాలి. ఇక్కడ చూడండి, వాక్యంని ఇతరుల పట్ల మర్యాదగా ప్రవర్తించాలి. వాక్యం మళ్ళీ ఒకసారి చూడండి, చదువుతాను. ఇతరుల పట్ల మర్యాదగా ప్రవర్తించాలి. ఇక్కడ మనం ఏ పదానికి వ్యతిరేక పదం రాయాలి అంటే మర్యాద అనే పదానికి వ్యతిరేక పదం రాయాలి. మర్యాద అంటే, మర్యాద అనే పదానికి వ్యతిరేక పదం అమర్యాద. మర్యాద అనే పదానికి వ్యతిరేక పదం అమర్యాద. ఇంకొక వాక్యం చూడండి విద్యార్థులు, సంతోషం సగం బలం. రెండవ వాక్యం చూడండి, సంతోషం సగం బలం. సంతోషం అనే పదానికి వ్యతిరేక పదం విచారం. జాగ్రత్తగా నోట్బుక్లో రాసుకోండి, సంతోషం విచారం. మూడో వాక్యం చూడండి, ఈ ప్రదేశం సహజ సుందరంగా ఉంది,
సహజం అనే పదానికి వ్యతిరేక పదం చూడండి రాస్తాను, మీరు కూడా జాగ్రత్తగా నోట్స్లో రాసుకోవాలి. సహజం, అసహజం. ఇంకా కొన్ని వ్యతిరేక పదాలు కూడా చెప్పొచ్చు, అంటే న్యాయం అని, న్యాయానికి వ్యతిరేక పదం వచ్చేసి అన్యాయం అని, ఇంకా లేదా కష్టం, కష్టానికి వ్యతిరేక పదం వచ్చేసి సుఖం అని, లేదా లాభానికి వ్యతిరేక పదం వచ్చేసి నష్టం అని, తర్వాత జ్ఞానం అనే పదానికి వచ్చేసి వ్యతిరేక పదం అజ్ఞానం అని, ఇలా ఇంకా వ్యతిరేక పదాలు ఉన్నాయి. మీరు కూడా సొంతంగా రాయడానికి ప్రయత్నం చేయండి. మళ్ళీ ఇంకొకసారి వివరిస్తాను చూడండి విద్యార్థులు. ఈ పాఠంలో మళ్ళీ మీకు సొంత వాక్యాలు తెలియజేస్తున్నారు. సిరి, ధరణి, అంబుది. మీకు సొంత వాక్యం అంటే ఏమని తెలియజేసినాను, ఒక పదానికి అర్థాన్ని రాసి ఆ అర్థాన్ని ఏం చేయాలి మనము వాక్యంలో ఉపయోగించాలి, దాన్ని సొంత వాక్యము అని పిలుస్తారు. ఇప్పుడు సిరి అనే పదానికి మనం సొంత వాక్యం రాద్దాం. సిరి అంటే సంపద. సిరి అనే పదానికి అర్థమైన విద్యార్థులు సంపద. సిరి ఉన్నవారు గర్వపడకూడదు. సిరి ఉన్నవారు గర్వపడకూడదు. గర్వపడకూడదు. సిరి ఉన్నవారు గర్వపడకూడదు. చూడండి, సిరి అనే పదానికి అర్థమేమి, సంపద. ఇక్కడ వాక్యం చూడండి, సిరి ఉన్నవారు గర్వపడకూడదు. ఇప్పుడు రెండవ పదం ధరణి. ధరణి అనే పదానికి అర్థము భూమి. మనం ఈ పదానికి వాక్యం చూద్దాం. రైతులు ఏం చేస్తారు, రైతులు ధరణి మీద పంటలు పండిస్తారు. రైతులు ధరణి మీద, అంటే ధరణి అంటే ఏమర్థం చేసుకోవాలి ఇక్కడ, భూమి. ధరణి మీద పంటలు పండిస్తారు. పండిస్తారు. అంబుది, మూడవ పదం ఏమి, అంబుది. అంబుది అనే పదానికి అర్థము సముద్రం. అంబుది అనే పదానికి అర్థము సముద్రం. అంబుదిలో ఓడలు ప్రయాణిస్తాయి. ఓడలో ప్రయాణిస్తారు. అంబుదిలో లేదా అంబుదిలోని నీరు త్రాగడానికి పనికిరాదు. అంబుదిలోని నీరు తాగడానికి పనికిరాదు. తాగడానికి పనికిరాదు. చూడండి విద్యార్థులు, సిరి అనే పదానికి అర్థం సంపద. సిరి ఉన్నవారు గర్వపడకూడదు. ఇంకొక రెండవ పదం చూడండి, ధరణి. ధరణి అనే పదానికి అర్థము భూమి. ఈ భూమికి వాక్యం చూడండి, రైతులు ధరణి మీద పంటలు పండిస్తారు. మూడవ వాక్యం, అంబుది అనే పదానికి అర్థం ఏమనగా సముద్రం. సముద్రం మీద అంబుదిలోని నీరు తాగడానికి పనికిరావు, లేదా అంబుదిలో ఓడలో ప్రయాణికులు ఏం చేస్తారు, మామూలుగా బస్సులో రోడ్డు మీద అయితే బస్సులో ప్రయాణం చేస్తారు, సముద్రంలో అయితే ఓడ మీద ప్రయాణం చేస్తారు. సొంత వాక్యాలు అయిపోయినాయి. మీరు కూడా ఇంకా వేరే కొన్ని పదాలు సొంతంగా రాయడానికి ప్రయత్నం చేయండి. కృతి వికృతులను ఇవ్వడం జరిగింది చూడండి విద్యార్థులు భాషాంశాలలో. మొదటిగా శ్రీ, రోషం, దీపం. శ్రీ అనే పదం ప్రకృతి. సిరి అనే పదం వికృతి. మీకు ఇది బిట్ పేపర్లో ఈ ప్రకృతి వికృతులను ఇవ్వడం జరుగుతుంది. రోషం ప్రకృతి, రోషం వికృతి. దీపం ప్రకృతి, దివ్యే వికృతి. ఇంకొకటి కూడా, ఇంకా కొన్ని పదాలు కూడా చెప్పచ్చు. కన్యా అనే పదం ప్రకృతి. కన్నే అనే పదము వికృతి. గౌరవం అనే పదం ప్రకృతి. గారవం అనే పదం వికృతి. ఆకాశం అనే పదం ప్రకృతి. ఆకాశం అనే పదము జాగ్రత్తగా బోర్డు వైపు చూస్తూ నోట్బుక్లో రాసుకోవాలి. ఆకాశం అనే పదం వికృతి. మళ్ళీ ఒకసారి చూడండి విద్యార్థులు, శ్రీ అనే పదం
ప్రకృతి, సిరి అనే పదం వికృతి, రోషం రోసం అంటే పలికే విధానంలో కూడా తేడాగా పలకాలన్నమాట. రోషం అనే పదం ప్రకృతి, రోసం అనే పదం వికృతి. దీపం దివ్వే, కన్యా కన్నే, గౌరవం గారవం, ఆకాశం ఆకాశం. సరేనా విద్యార్థులు, జాగ్రత్తగా నోట్బుక్లో రాసుకొని నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి.